ఈ మధ్యకాలంలో కొన్ని పరిశీలించినప్పుడు వందకు ఇద్దరో ముగ్గురో మనకు వన్ ఆర్ టూ పర్సెంట్ అంగవైకల్యంతో ఉంటున్నారు అవయవ లోపంతోనే పుడుతున్నారు పుట్టాక కొంతకాలం మధ్యలో అంగవైకల్యం ఒక వయసు వచ్చిన తర్వాత ఏదో ఒక వ్యాధితో ఒక అవయవాన్ని కోల్పోవడం అట్లాగే కలర్ బ్లైండ్నెస్ కళ్ళు ఉన్నా కూడా ఎదుటి వారి యొక్క రూపాలను కానీ రంగులను కానీ గుర్తించలేకపోవడం మెల్లకన్ను జ్ఞాపక శక్తి నశించడం శుక్లాలతో బాధపడడం అంటే ఇక్కడ కంటికి సంబంధమైన మెదడుకు సంబంధమైన అంగవైకల్యం మానసిక నపుంసకులు అంటారు వాళ్ళని వీళ్ళందరూ ఈ మధ్యకాలంలో తరచుగా ఎక్కువగా కనబడుతున్నారు వీళ్ళు ఇలా ఉండడం గల కారణం ఏంటని పూర్వజన్మల యొక్క అంశాన్ని తీసుకున్నప్పుడు కోర్టులో నిజం ఊడేలా ఆర్గ్యుమెంట్ చేసేటువంటి న్యాయవాదులు వలన అంటే అబద్ధం కూడా కళ్ళలో కారం కొట్టినంతటి నిజంగా మాట్లాడేటువంటి కొంతమంది న్యాయవాదుల వలన కోర్టులో నిజం గెలవకుండా అడ్డుపడే వారు చేసేటువంటి కర్మలకి ఈ జన్మలో ఈ వ్యాధులతో బాధపడవలసిందే అనే అంశాన్ని మనకు దుష్కర్మల యొక్క సారాంశాన్ని చెబుతున్నారు తర్వాత గుడ్డితనం లుకోడెర్మా వ్యాధి పుట్టుకతో అంధత్వం ఒక్క కంటితోనే వాళ్ళ చూసాం వీళ్ళందరూ ఎవరంటే పూర్వజన్మలో తండ్రి మాటలు వెనక తాతలు ఇచ్చిన ఆస్తిని పంచలేదని వారి వాటా వారికి రావడం లేదని ఆస్తిపై మక్కువతో జన్మనిచ్చినటువంటి తండ్రికి అని కూడా మరచిపోయి సంస్కారహీనులై తల్లిదండ్రులను ఎవరైతే న్యాయస్థానపు మెట్లు ఎక్కిస్తారో కోర్టు మెట్లు ఎక్కిస్తారో వారు ఈ జన్మలో గుడ్డివాళ్ళుగా లికోడర్మా వ్యాధితో ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నవాళ్ళని మనం చూస్తున్నాం అటువంటి లక్షణాలు మీకు రాకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు ఆస్తులు పంచే వరకు ఓపిక వహించండి మనం చూస్తున్నాం మీడియాలో ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు ఆస్తులు చెప్పి తల్లిని హతమార్చిన కొడుకుని తండ్రి హతమార్చిన కొడుకు అని మనం చూస్తున్నాం వీళ్ళందరూ నెక్స్ట్ జన్మ పుట్టే వాళ్ళు ఎవరు ఉంటే గుడ్డి వాళ్ళు చూస్తున్నాం ఈ రెండు గడు లేకపోతే ప్రపంచంలో ఎలా బతుకుతున్నారో ఎలా యాచన చేసుకుంటున్నారో మనం ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి మనం కొన్ని అంశాలు మనం తెలుసుకోవాలి కాబట్టి ఇలాంటి తప్పులు ఇలాంటి కర్మలు మీరు చేయవద్దని తెలియజేసుకుంటున్నాం అట్లాగే చెట్టు కాండంలో పురుగులుగా పుట్టి ఆ చెట్టు కాలగా లేదా కట్టెలుగా మరణిస్తూ జీవించే వ్యక్తులు అంటే ఇక్కడ కొంతమంది కోపంతో ఉంటారు నువ్వు చేసే పని మంచిది కాదురా నోట్లో పురుగులు పడిపోతావు ఎందుకు ఇలా తిడుతున్నారు ఆ తిట్లు విన్న తర్వాత అనే అంశాలు మనం చూసినప్పుడు ప్రజానష్టాన్ని కలిగించే ఆయుధాలని కనిపెట్టేటువంటి శాస్త్రజ్ఞులు ప్రజానష్టాన్ని నష్టం కలిగించేటువంటి శాస్త్రవేత్తలు ఆయుధాలు కనిపెడతారు మారణ ఆయుధాలు అంటే ఇక్కడ ఆయుధం అనేటువంటిది ధర్మస్థాపనకు ఉపయోగించాలి మన గణానికి ఇబ్బంది కలిసిన శత్రువుపై భేద్యాలని ఛేదించడానికి ఆయుధాలు కావాలి అంతే తప్ప అవి మానవ ఆయుధాలుగా అంటే హ్యూమన్ వెపన్స్ ఈ మధ్య మనం మారణ కాండ దమనకాండలు చూస్తుంటాం మనం పది మంది వంద మంది కుడికి వెళ్ళి మానవ బాంబులుగా తయారై తనతో పాటు పది మందిని ఎత్తుకుపోయేటువంటి వ్యక్తులు కొంతమంది శక్తులు మనకు ఉత్పన్నమవుతాయి భవిష్యత్తులో మనం అవి రాబోయే రోజు చూస్తాం చూసాం ఇంకా చూస్తాం ఇలాంటి వాళ్ళందరూ ఎలా పుడతారు అంటే జన్మ జన్మలుగా వారు పురుగులై పుట్టి క్షణికమైనటువంటి జీవితాన్నే గడుపుతారు ఉదాహరణకి మనకు గతంలో వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి యొక్క మన చరిత్ర చూసినట్లయితే ఆనాడు దొంగలు గ్రామాలపై పడి దోచుకుపోతుంటే వాళ్ళ నమ్మకంగా పిలిపించి మీరు దొంగతనాలు చేయమాకండి మీకు తగినటువంటి జీవనోపాధిని మేము ఏర్పాటు చేస్తాం బలాంటి చోట సమావేశానికి రండి అని అందరికీ పిలిచి భోజనం పెడుతూ తలుపులేసి అటించినరుక్కురండి అనేటువంటి సామెతని ప్రయోగించి కొంతమంది జీవితాలకు మరణ శాస్త్రం రాసినటువంటి ఆయన చరిత్రలో ఆయన అన్నం తింటూ ఉంటే అన్నంలో పురుగులు కనపడేవాడు దాని నివారణ కోసం అనేక రకాలుగా ప్రయత్నించి తన స్వప్నంలో కనపడవంటి విష్ణుమూర్తి ఇతనికి ఒక సలహా ఇచ్చాడు భావనారాయణ స్వామి దేవాలయ నిర్మాణాలు చేస్తే మీ కర్మ నివృత్తి అవుతుందన్నప్పుడు ఆనాడు వాసుడి వెంకటాద్ర నాయుడు గారు కొన్ని వందల దేవాలయాలు కట్టించారు కాబట్టి ఇక్కడ మానవ బాంబులతో ఉగ్రవాదులు ప్రజలను పీడిస్తూ వారి యొక్క మరణాలకి శాసనమైన వారు మరుజన్మకు పురుగులై ఉంటారు మనం చూస్తుంటాం కాక్రోజెస్ దోమలు పురుగులు వానపాములు ఇవన్నీ మనం చూస్తాం మన ఇంట్లో ఇప్పుడు అంతా ఎవరంటే పూర్వజన్మలో మానవ ఆయుధాలను కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలుగా మనం పరిగణించాలి తర్వాత ఈ మధ్యకాలంలో మనం వివాహ జాతక ప్రకటన చూస్తున్నప్పుడు కొంతమంది జాతకాలు పరిశీలించిన తర్వాత నపుంసకత్వంతో బాధపడుతుంటారు కొంతమంది అంటే చుట్టానికి సినిమా నటులకు మించినటువంటి అందం రూపం ఐశ్వర్యం అన్నీ ఉంటాయి మంచి ఉద్యోగం మంచి ప్యాకేజ్ స్థిరచరాస్తులు అన్నీ వృద్ధిగా ఉంటాయి కానీ వారు వారికి ఉన్నటువంటి లోపాన్ని బయటకు చెప్పకుండా వివాహాలు చేసుకుని శారీరక సుఖాన్ని అందించలేక అవతల అమ్మాయి జీవితాలని పాడు చేసి వారికి ఉన్నటువంటి నపుంసకత్వాన్ని బయటకు కనపడకుండా నటించేటువంటి వారందరూ ఈ జన్మలో ఇలా ఉన్నారు అని అంటే పూర్వజన్మలో సిద్ధులుగా యోగులుగా సన్యాసపు వేషాలు వేసి నటించి ప్రపంచాన్ని మోసం చేసినటువంటి సాధువులే ఎవరైతే పూర్వజన్మలో కాషాయాన్ని ధరించి సిద్ధులుగా నటిస్తూ యోగులుగా కనబడుతూ భోగభాగ్యాలు అనుభవించి కాషాయ ముసుగులో కామోద్రేకాలకు లోనయ్యారో వారు చేసినటువంటి పూర్వజన్మ కర్మలు ఈ జన్మలో వారిని వెంటాడుతూ ఈ రోజుల్లో నపుంసకులుగా ఉన్నారు అని అంటే కారణం వారికి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ విపాకమే కారణం అని చెప్పవచ్చు తరువాత డెంటల్ పంటికి సంబంధించినటువంటి వ్యాధులు తరచుగా రోజున నూటికి తొంభై శాతం మందికి పంటికి దంతాలకు సంబంధించినటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతూ నిత్యము కూడా సెన్సోడైన్ దంతకాంతి దంతక్షయం రకరకాల ఆయుర్వేద మందులు వాడుతూ వారి యొక్క పంటిని సంరక్షించుకున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో పంటికి సంబంధించినటువంటి వ్యాధులతో ఎవరైతే మానసికంగా టెన్షన్ పడుతూ మంచి ఆహారాన్ని తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరితో ఉన్నారో వారు ఈ జన్మలో ఈ కర్మ అనుభవించడానికి పూర్వజన్మలో వారు చేసినటువంటి దుష్కర్మలు ఏంటి అని చూసినప్పుడు అమాయక జంతువులకి ఆహారం అందకుండా చేసేవారు వాటిని కొట్టి బాధించేటువంటి వారు అందుకే చెబుతాను చాలామంది మధ్య ఆవుల్ని ఇళ్ళలో పోషించడం అలవాడబడ్డారు ఏదో పొంగనూరు జాతి జాతి ఆవుల్ని కదా అట్లాగే ఆవుని చేతితో కొట్టినా కర్రతో కొట్టినా దానికి సమయానికి అన్నం పెట్టకపోయినా ఆహారం అందించకపోయినా సరైన సమయంలో స్నానం చేయించకపోయినా కంటి వెంట గనక నీరు గనక కారింది అని అంటే ఆ వంశం మొత్తం అంతరించిపోతుందట అట్లా ఇంట్లో కుక్క పిల్లలు ఉంటాయి వాటిని ముద్దుగా బొద్దుగా పెంచుకుంటాం అప్పుడప్పుడు దంత కాలుతో తంతు ఉంటాం లేదా అది చేసే అల్లని భరించలేక అంటే ఇక్కడ ఇంట్లో పెంచుకునే జీవరాశులు కానీ మానవాళికి ఉపయోగపడే జీవరాశులను కానీ వాటికి సరైనటువంటి ఆహారం అందించకుండా వాటి నుంచి లబ్ధి పొందుతూ వాటిని హింసించేవాళ్ళు ఎడ్ల బండి ఆ ఎడ్ల యొక్క కెపాసి మోసే కెపాసిటీకి మించినటువంటి బరువు వేయడం అవి లాగించడం కోసం వాటిని కర్రలతో కర్రలతో పొడవడం మన మన సుఖాల కోసం మన ఆనందం కోసం ఎడ్ల పంద్యాలు పెట్టి వాటి చేత బండలు మోయించి వాటికి మానసికంగా వాటిని క్రంక ఇలా గతంలో చేసిన వారందరికీ కూడా ఈ రోజుల్లో వచ్చేటువంటి కర్మ ఏమిటంటే పయేరియా దంతక్షయం గొంతులో పుండు పూర్తిగా అన్నం తినలేరు ద్రవంగా తాగుతుండాలి నీటితోనే బతికేట ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళు పూర్వ జన్మలో జంతువుల ప్రేమికులుగా ఉంటూ జంతువుల చేత శ్రామికంగా చేయించి వాటికి పెట్టకుండా వాటి యొక్క ద్వారా లబ్ధి పొంది ఆనంద వారు ఈ జన్మలో పంటి వ్యాధితోనూ గొంతు కురుపుతోనూ పయేరియాతో వీళ్ళు బాధపడవలసిందే అని కర్మ విపాకం అనేటువంటి గ్రంథం మనకు తెలియజేస్తుంది ఇక ఈ కాలంలో ఒకళ్ళకి చెప్పుకోలేక వారి పిల్లల గురించి వారు మాట్లాడుకోలేక బయటకు తీసుకెళ్ళలేక పుట్టిన సంతతికి ఇలా ఉంది కాబట్టి రెండో సంతతి కలిగితే ఇలాగే ఉంటుందేమో అని వారు సంతానం గురించి సెకండ్ ప్లాన్ చేసుకోకుండా మానసిక వ్యాధిగ్రస్తులై అంగవైకల్యాలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వాళ్ళని చంపుకోలేక బ్రతికించుకోలేక బ్రతికించి ఎదుటివారికి వారికి చెప్పుకోలేనటువంటి వ్యాధితో కొంతమంది ఇళ్లలో బాధపడుతుంటారు అది ప్రీ మెచ్యూర్ బర్త్ బలహీన శరీరలో వీరు కొంతమంది ఎనిమిదవ మాసంలో పుడతారు ఏడవ మాసంలో పుడతారు ఫ్రీ ఫ్రీ మెచ్యూర్ ప్రీ మెచ్యూర్తో పుడతారు వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి బతికించుకోలేరు చంపుకోలేరు ఖర్చు పెట్టలేరు కొంతమంది చూస్తుంటే కొన్ని కుటుంబాలు వాళ్ళు ఆత్మ చౌరశ్యంగా ఉంటున్నారు వాళ్ళలో వీళ్ళందరూ మీకు ఎలా పుట్టారు వీళ్ళు మీ కడుపున ఎందుకు పుట్టారు అని చూపిస్తూ మద్యం తాగి అవినీతి పనులు అవినీతి పనుల్లో పాల్గొనటువంటి వారు అంటే ఈ రోజున మద్యం ఒక వ్యసనంగా మారిపోయింది సరదాగా పోయి అది వ్యసనంగా మారి ఆ మద్యం మత్తులో చేసేటువంటి అకృత్య కార్యక్రమాలు అవినీతి కార్యక్రమాల్లో ఎవరైతే చేసి లాభార్జన చేసి అనుభవించి దాన్ని అనుభవిస్తూ ఉన్నారో వారి కర్మ ఈ జన్మలో వేరొక గర్భం ద్వారా పుట్టి జన్మచిన తల్లిదండ్రులకి వారు బాధపడుతూ ఉండే పరిస్థితుల్లో ఉన్నారు ఎవరంటే ప్రీ మెచ్యూర్ బర్త్స్ అందరూ కూడా పూర్వజన్మలో మధ్యం మత్తులో అవినీతి కార్యక్రమాలు చేసిన వారు వీరు రాహుగ్రస్త జాతులుగా మనం గుర్తించవచ్చు అట్లాగే ఇక్కడ ఈ మధ్యకాలంలో మనకు క్యాన్సర్ వ్యాధి గ్యాస్ట్రిక్ అల్సర్ తింటే అరగదు తింటే నేర తినకపోతే నీరసం తింటే ఆయాసం దీంతోపాటు క్యాన్సర్ వ్యాధి ఓవర్ టెన్షన్స్ వలన కూడా క్యాన్సర్ వ్యాధి వస్తుంది అనేటువంటిది మనకు వైద్య జ్యోతిషంలో కొన్ని అంశాలు మనకి ఇవ్వడం జరిగింది వీళ్ళు ఈ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కానివ్వండి ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్తో పుట్టినటువంటి వారు కానివ్వండి వీళ్ళకి ఈ జన్మలో ఇలా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు తద్వారా వారి కుటుంబం ఎందుకు కష్టపడుతుంది అన్నదానికి మనం చూసినట్లయితే వీళ్ళందరూ ఎవరంటే పవిత్ర గ్రంథాలని పవిత్ర గ్రంథాలంటే హిందువులకి రామాయణం భారతం భాగవతం మహమ్మదీయుడికి ఖురాన్ క్రైస్తవుడికి బైబిల్ ఈ ఆధ్యాత్మిక గ్రంథాలపై కానీ పవిత్ర గ్రంథాలపై కానీ విశ్వాసం లేక వాటిని చదవలేక వాటిని నమ్మలేక కట్టుకున్నటువంటి భార్యని పిల్లల్ని జన్మని చిన్న తల్లిదండ్రులని విమర్శిస్తూ దైవం లేడు మతం లేదు గ్రంథం లేదు అనే అహంభావంతో ఈ గ్రంథాలని తగలబెట్టేటువంటి వారు ఆ గ్రంథాల గురించి విపరీత వ్యాఖ్యానాలు చేసేవారందరికీ కూడా పూర్వజన్మలో ఇలా చేసిన వారందరూ కూడా ఈ జన్మలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులుగాను గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యలతో బాధపడుతున్నట్లుగా మనకు కేతుగ్రస్త గ్రంథం మనకు తెలియజేస్తున్నది అట్లాగే పుట్టుకతో కుంటివాళ్ళుగా పుడతారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత హైపర్ టెన్షన్ బీపీతో పక్షవాతం వచ్చేవాళ్ళం మనం చూసాం మోకాలు నొప్పులు కీళ్ళ నొప్పులకు సంబంధించిన వ్యాధులు మనం చూస్తున్నాం నరాలకు సంబంధించినటువంటి బాధలు వీళ్ళు ఇప్పుడు మనకు ఎక్కువగా కనబడుతున్నారు ఇలా కనబడుతున్నటువంటి వ్యక్తులు పూర్వజన్మలో వీళ్ళు ఇదే కష్టంతో అంటే ఇక్కడ పూర్వ జన్మలో మనం ఏవైతే కర్మలు చేసుకున్నామో అవి ఈ జన్మలో మన వెంట వస్తాయి అనడానికి ఆవు కాళ్ళపై కర్రలతో కొట్టేటువంటి వాడు సాధు జంతువుల వీపులపై కాళ్ళ కాళ్లతోనూ కర్రలతోనూ సరిచేవాడు ఉపాధ్యాయ వృత్తినికి లో ఉంటూ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఆలోచనల కోపాన్ని తెచ్చి తీసుకొచ్చి స్కూల్లో పిల్లలపై వీపుల మీద కొట్టేటువంటి వారు గాడిద చేత అతి భయంకరమైనటువంటి బరువులు మోయించిన వారు ఎవరైతే పూర్వ జన్మలో ఉన్నారో వారందరూ ఈ జన్మలో కుంటివాళ్ళుగా పక్షవాతంతోనూ నొప్పులతోనూ నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు పడవలసిందే పూర్వంలో మనకు ప్రయాణాలకి ఎడ్ల బళ్ళు గొర్రబళ్ళు జట్కాలు ఇంకొంతకాలం హ్యూమన్ ట్రక్స్ అంటే రిక్షాలు ఒక బలహీనుడు రిక్షాదులుతుంటే వాడిపై ఆరుగురు కూర్చునేవాళ్ళు వాడు కష్టం కోసం లాగేవాడు ఆ లాగిన తర్వాత అక్కుల్లో తీసిన తర్వాత వాడు ఒకసారి మనల్ని ఎన్ని తిట్లు తిడతారు ఒకసారి ఆలోచించండి నలుగురు ఎక్కాల్సిన ఆటోలో ఆరుగురు నెక్కించుకుంటాడు వాడు అవసరం ఆ తర్వాత అయిపోయిన తర్వాత వాడు అనుకునే ఆలోచన ఎట్లా ఉంటుంది ఇలా అనుకున్న వాళ్ళందరూ అనుభవించినటువంటి శాపాల యొక్క ప్రభావం చేత ఈ రోజున మీకు మోకాళ్ళ నొప్పులతో నరాల నొప్పులతో పక్షవాతంతో బాధపడుతున్నారంటే పొరజనలు మీరు ఈ కర్మలు చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఈ కర్మ అనిపిస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని మరలా అటువంటి తప్పులు చేయకుండా ఆలోచన చేయండి అట్లాగే మోగవారు పుట్టు వారు కొంతమంది పిల్లలు వారికి ఏం కావాలో అడగలేనటువంటి వ్యాధి తల్లిదండ్రులు వాళ్ళ ఆకలిని గమనించి అన్నం పెడతారు వాళ్ళ అవసరాలు గమనిస్తూ ఉంటారు సో వీళ్ళు కూడా మనం ప్రీ మెచ్యూర్ బేబీగానే మనం పరిగాల్సిన పరిస్థితుంది అట్లాగే నాలికకు సంబంధించినటువంటి వ్యాధి మాట్లాడలేరు పుట్టుమోగ కొంతమందికి మాటలు మధ్యలో పోతుంటాయి కొంతమందికి మాటలు రావు వాళ్ళ వినికిడే ఉండదు మాట ఉండదు కాబట్టి వీళ్ళు ఈ జన్మలో తల్లిదండ్రుల కడపన ఈ కష్టంతో పుట్టడానికి కారణం ఏంటంటే భగవంతుణ్ణి దూషించేటువంటి వాడు ఆధ్యాత్మిక గ్రంథాలపై విమర్శలు చేసేవాడు సాధువులను సత్పురుషులను కించపరుస్తూ మాట్లాడేవారు విద్య నేరికపోయిన గురువుని హింసించేవాడు దూషించేవాడు సహజంగా చిన్నతనంలో మార్కులు మనం ఎంత బాగా రాసినా మార్కులు అయిపోతే మనం ఆ టీచర్ని తిట్టేటువంటి విధవలు చాలామంది ఉన్నారు నువ్వు సక్రమంగా రాస్తే మార్కులు బాగానే వస్తాయిగా కను ఎక్కడో తప్పు చేశా కాబట్టి మార్కులు తీసేసారు ఆ జ్ఞానం తెలియకుండా మనం ఉపాధ్యాయుడిని విద్య నేర్పిన గురువుని మంత్ర నేర్పిన గురువుని ఉపన్యూ చేసిన గురువుని మనం ఇప్పుడు దూషిస్తామో ఆ దూషించడానికి కారణం మరుజన్మలో నాళికకు సంబంధించినటువంటి క్యాన్సర్ మోగతనం ఇవి ప్రధానమైనటువంటి కర్మలుగా మనకు ఉండడానికి కారణాలు అవే అనే విషయాన్ని గమనించుకోండి